మనం ఈరోజు పబ్లిక్ ఫైనాన్స్ లో ప్రభుత్వ ఆదాయ వనరులు అంటే ఏమిటి అవి నేర్చుకుందాం. ఇటు వినండి, ఇది పబ్లిక్ ఫైనాన్స్ పేపర్ 7. ఇది పేపర్ 7. ఇది ఆధునిక ప్రభుత్వాలు యొక్క కార్యకలాపాలు రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి అంటే నేటి ప్రభుత్వాలు అన్ని కూడా ప్రజా సంక్షేమాన్ని పెంపొందించే ప్రభుత్వాలుగా ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నాయి. దానికి కావాల్సినటువంటి ఖర్చు కూడా పెరుగుతూ ఉంది ప్రభుత్వానికి. కాబట్టి ప్రభుత్వము తను ఖర్చు చేసినప్పుడు ఆ ఖర్చుకు తగిన ఆదాయాన్ని రాబట్టుకోవడానికి నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి అర్థశాస్త్రంలో ఉత్పత్తికి ఎంత ప్రాధాన్యత ఉందో మనం చదువుకుంటున్నటువంటి ప్రభుత్వ విత్త శాస్త్రం కూడా విత్తానికి అంత ప్రాధాన్యత కలదు. కాబట్టి ఇక్కడ ప్రైవేట్ వ్యక్తులు ఉంటే వాళ్ళు లాభాలు ఆర్జించడానికి ప్రయత్నిస్తారు వస్తువులు ఉత్పత్తి చేసి, అదే గవర్నమెంట్ సెక్టర్ అయితే లాభాలు కాకుండా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని వస్తు సేవలను అందివ్వడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము వస్తు సేవలకు ధర నిర్ణయించి అమ్మలేదు. కొన్ని వస్తువులను ప్రభుత్వము ప్రజలకు ఉచితంగా అందివ్వవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి శాంతి భద్రతలు పరిరక్షించాలా, సామాజిక ప్రయోజనాలు చేకూర్చవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ఈ సేవలన్నింటికి కూడా ధర నిర్ణయించి ప్రజల నుండి వసూలు చేసినవేవి కావు. కాబట్టి ప్రభుత్వము వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటూ ఉంటుంది. మరి అటువంటి ప్రభుత్వ ఆదాయ మార్గాలలో ప్రధానమైనవి ఏమిటినంటే పన్నులు, ట్యాక్సెస్. పన్నులు అనేవి ప్రధానమైనటువంటి ప్రభుత్వ ఆదాయ మార్గాలకి అతి ప్రధానమైనవి ఏంటంటే పన్నులు. పన్నులు ఇందులో రెండు రకాలు ఉన్నాయి. అంటే ప్రభుత్వ ఆదాయము రెండు మార్గాలలో సంపాదిస్తుంది. అందులో పన్ను మార్గాలు, పన్నేతర మార్గాలు అనేవి ఉన్నాయన్నమాట. మరి పన్నుల ద్వారా ఏ రకముగా సంపాదిస్తుంది? పన్నులు ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. అసలు పన్నులు అంటే ఏమిటి? ముఖ్యంగా ప్రభుత్వం యొక్క ఆదాయాన్ని సమకూర్చడంలో, అంటే ప్రభుత్వాలు ఆదాయాలను సమకూర్చుకునే సందర్భంలో ఎక్కువ ఆదాయము పన్నుల ద్వారా మాత్రమే రాబట్టుకుంటున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఈ పన్నుల ద్వారా ఆదాయం చేకూర్చడమే కాకుండా దేశంలో ఆర్థిక కార్యకలాపాలన్నింటినీ క్రమబద్ధము నియంత్రణ చేయడానికి, అలాగే ప్రభుత్వ ఆశయాలు లక్ష్యాలు సాధించుకోవడానికి కూడా ఉపయోగపడుతున్నాయి ఈ పన్నులు. అసలు పన్ను అంటే ఏమిటి? దేనిని పన్ను అంటారు? ఒక్కొక్క ఆర్థిక శాస్త్రవేత్త ఒక రకమైనటువంటి నిర్వచనం చెప్పడం జరిగింది. ఏమిటి అంటే, ప్రతి పౌరుడు తన ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి చెల్లించి మిగిలిన దానిని అనుభవించే అవకాశాన్ని పొందుతున్నప్పుడు ప్రభుత్వానికి చెల్లించిన భాగాన్నే పన్ను అంటారు అని మాంటెస్క్యూ అనేటువంటి వ్యక్తి తెలియజేశాడు. మాట్లాడొద్దు. ప్రతి పౌరుడు తన ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి చెల్లించి మిగిలిన దానిని అనుభవించే అవకాశాన్ని పొందుతున్నప్పుడు ప్రభుత్వానికి చెల్లించిన భాగమే పన్ను. మరి అది మాంటెస్క్యూ చెప్పాడు. ఇక ప్రభుత్వ వ్యయము కొరకు, అంటే ప్రభుత్వ వ్యయము కోసమై వ్యక్తి గాని వ్యక్తుల సముదాయము గాని తమ సంపద నుంచి ప్రభుత్వం అందించే సేవల కొరకు నిర్బంధముగా చెల్లించేదే పన్ను అని బాస్టబుల్ అనేటువంటి వ్యక్తి తెలియజేశాడు. చూడండి, ఇక్కడ ప్రభుత్వము ఖర్చు చేస్తుంది. ఆ ఖర్చు వలన ఏమవుతుంది? ప్రభుత్వము సేవలు అందిస్తుంది ప్రజలకి.
ఆ ప్రజలకి ప్రభుత్వం అందించే సేవలకు గాను వ్యక్తులు వ్యక్తుల సమూహాయం నిర్బంధముగా చెల్లించే దానినే పన్ను అంటారు అని ఈ పన్నులు నిర్వచించారు. బాస్టబుల్ అంటే నిర్బంధమైనటువంటి చెల్లింపునే పన్ను అన్నారు, గుర్తుపెట్టుకోండి. తరువాత తనకు సంక్రమించే ప్రత్యేక సదుపాయాలు లేదా ప్రయోజనాలతో సంబంధము లేకుండా ప్రజలందరి ప్రయోజనం కోసం ప్రభుత్వం చేసే వ్యయానికి వ్యక్తి నిర్బంధముగా చెల్లించేదే పన్ను. చూడండి, తనకు సంక్రమించే ప్రత్యేక సదుపాయాలు లేదా ప్రయోజనాలతో సంబంధము లేకుండా ప్రజలందరి ప్రయోజనము కోసం ప్రభుత్వం చేసే వ్యయానికి వ్యక్తి నిర్బంధముగా చెల్లించే దానినే పన్ను అంటారని ఆచార్య అంటే ప్రొఫెసర్ ఆర్ఏ సిలిగ్మ్యాన్ అనేటువంటి వ్యక్తి తెలియజేశాడు. అంటే తనకు సంక్రమించే ప్రత్యేక సదుపాయాలు అంటే ప్రజలు మాకు ప్రయోజనం వస్తుందని ఆశించకూడదు, కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చు చేస్తుంది కాబట్టి ఆ ఖర్చు కొరకు నిర్బంధముగా ప్రతి ఒక్కరూ చెల్లించవలసినటువంటి మొత్తాన్నే పన్ను అంటారని ఈ సిలిగ్మ్యాన్ అనేటువంటి వ్యక్తి తెలియజేశాడు. ఇంకా ప్లేన్ అనేటువంటి వ్యక్తి, ప్రజలందరి ప్రయోజనము కొరకు ప్రభుత్వం చేసే వ్యయానికి వ్యక్తులు కార్పొరేషన్లు నిర్బంధముగా చెల్లించే దానినే పన్ను అంటారు. చూసారా, ఇక్కడ ప్రజలందరి ప్రయోజనము కొరకు ప్రభుత్వం చేస్తుంది కొంత ఖర్చు, ఆ ఖర్చుకి తప్పనిసరిగా ప్రతి వ్యక్తి గాని కార్పొరేషన్ గాని అలాగే నిర్బంధముగా చెల్లించే దానినే పన్ను అంటారు. అలాగే ఆడమ్ స్మిత్ ఉన్నాడు. ఈ ఆడమ్ స్మిత్ ఏం చెప్పారు, ప్రభుత్వానికి ఆసరాగా ఉండటానికి పౌరులు చెల్లించే మొత్తాన్ని పన్ను అంటారు. అంటే ప్రభుత్వానికి సహాయపడుతూ ప్రజలు పన్నులు చెల్లిస్తారన్నమాట. అలాగా ప్రభుత్వ అవసరాలు తీర్చడానికి ప్రజలు చెల్లించే మొత్తాన్ని పన్ను అంటారు అని యాడమ్ స్మిత్ తెలియజేశాడు. ఈ విధముగా నిర్వచనాలు చెప్పారు మాంటెస్క్యూ, బాస్టబుల్, ప్లేన్, సిలిగ్మ్యాన్, ఆడమ్ స్మిత్. వీరి యొక్క నిర్వచనాల ప్రకారము తెలిసింది ఏమిటంటే పన్నులకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమిటండి ఆ లక్షణాలు అనేది మనం పరిశీలిద్దాం. అంటే ఈ నిర్వచనాల వలన ఈ పై 5-6 నిర్వచనాలు చెప్పడం జరిగింది. ఈ నిర్వచనాల వలన పన్నులకు కొన్ని ప్రత్యేక లక్షణాలు కలవని మనం తెలుసుకున్నామన్నమాట. ఏమిటి అవి అంటే, పన్నులు నిర్బంధముగా చెల్లించవలసిన మొత్తము, అంటే దేశములోని వ్యక్తులు నిర్బంధముగా ప్రభుత్వానికి కొంత ఆదాయాన్ని సమకూర్చి పెట్టవలసిన అవసరం ఉంది కాబట్టి ప్రతి వ్యక్తి నిర్బంధముగా చెల్లించవలసి ఉంటుంది పన్ను. అది రెండవది, పన్ను చెల్లింపులో ప్రజలు ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండకూడదు. అది పన్నుల చెల్లింపులో ప్రజలు ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండదు. సాయి కుమార్ నువ్వు మ్యూట్ లో ఉంటా, రైట్. పన్నుల చెల్లింపులో ప్రజల ఇష్టాయిష్టాలతో సంబంధం ఉండకూడదు. అర్థమైందే, నాకు ఇష్టం ఉంటే నేను కొడతాను, ఇష్టం లేకపోతే కట్టను అనేటువంటి ఇది ఉండదు. ప్రభుత్వం పన్ను విధించింది, తప్పనిసరి కట్టవలసిన పరిస్థితి ఉంటుంది. అది మూడవది, పన్నులు ప్రజలందరి సామాన్య ప్రయోజనం కోసమే విధించడం జరుగుతుంది. ప్రజలకి ప్రయోజనం చేకూర్చడానికి మాత్రమే పన్నులు విధించబడుతున్నాయి. అది ఇక నాలుగవ అంశం ఏమిటంటే, పన్నుల విషయంలో ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండదు. అంటే అర్థం ఏమిటి, ఇక్కడ మనం ఎంతైతే పన్ను చెల్లిస్తున్నామో ఆ పన్ను మొత్తానికి సమానమైనటువంటి ప్రతిఫలం అనేది ఆశించకుండా పన్ను చెల్లించాలి. అది దీని భావం. అందుకే పన్ను చెల్లింపుల విషయంలో
ఇచ్చిపుచ్చి కొనే చూడు పన్నులు విషయంలో ఇచ్చిపుచ్చి కొనే సంబంధం ఉండకూడదు. పన్ను చెల్లించే వారికి పన్ను మొత్తానికి సమానమైనటువంటి ప్రత్యక్ష ప్రతిఫలము రాదు, ఆశించకూడదు. ఆ విధముగా పన్ను చెల్లించవలసి ఉంటుంది. లాస్ట్ తర్వాత ఏమిటంటే, పన్నులు చెల్లించడానికి వ్యక్తులు తమ వినియోగాన్ని తగ్గించుకోవలసి ఉంటుంది. కాబట్టి వాళ్ళు త్యాగం చేస్తారు. పన్నులు అనేవి చూడండి ప్రజల యొక్క త్యాగాలు. ఎందుకు త్యాగాలంటే, ఇప్పుడు మనం ఎంతైతే ఆదాయం పొందుతున్నామో ఆ పొందిన ఆదాయంలో కొంత భాగము ప్రభుత్వానికి చెల్లిస్తున్నాం. అంటే మన వినియోగ వ్యయం తగ్గిపోతుంది. ఆ వినియోగ వ్యయం తగ్గించుకొని మన ఆదాయంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి చెల్లించడం మన వినియోగ వ్యయం తగ్గిపోతుంది. కాబట్టి త్యాగం, వినియోగాన్ని త్యాగం చేసి ప్రజల ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తున్నాం. కాబట్టి పన్ను చెల్లింపులో త్యాగాలు ఈమిడి ఉంటాయి. అది నెక్స్ట్, పన్నులు చెల్లించడానికి వ్యక్తులు తమ పన్ను యొక్క పరిధి, పన్ను మొత్తాలు ఇవన్నీ కూడా ఒక చట్టము ద్వారా ఏమి నిర్ణయించబడుతుంది. కానీ ఏ ఒక వ్యక్తి ఏ ఒక సంస్థ తన నిర్ణయానుసారము తీసుకునే అవకాశం ఉండదు. ఈ పన్నులు అనేవి పన్ను పరిధి ఎంత ఉండాలి, పన్ను మొత్తం ఎంత ఉండాలి అనేటువంటి విషయాన్ని ఒక చట్టము ద్వారా రూపొందించి అమలు చేయబడుతుంది. మన దేశంలో అయితే మరి పార్లమెంట్ ఉంది, పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. ఆ చర్చించిన మీదట ఆ చట్టాన్ని రూపొందిస్తారు. ఎవరు ఆర్థిక శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఒక చట్టం రూపొందుతుంది. ఆ చట్టాన్ని ఉభయ సభలు కూడా ఆమోదించాలి. వాళ్ళు ఆమోదించిన తరువాత రాష్ట్రపతి గారికి కూడా ఆమోదించాలి. రాష్ట్రపతి గారు ఆమోదించిన తరువాత మాత్రమే అది చట్టముగా మారుతుంది. ఆ చట్టాన్ని యథాతథముగా అమలు చేయబడుతుంది. ఇది ఈ విధముగా పన్నులు అనేవి ఈ రకముగా ఉంటాయి. కాబట్టి పన్నుల లక్షణాలు ఏమిటి? నిర్బంధముగా చెల్లించవలసి ఉంటుంది. రెండో లక్షణం, పన్ను చెల్లింపులో ఇష్ట ఇష్టాలతో సంబంధం ఉండదు. మూడవది, పన్నులు అనేవి ప్రజలందరి ప్రయోజనము కొరకు విధించబడతాయి. నాలుగవది, పన్నుల విషయంలో ఇచ్చిపుచ్చుకునే సంబంధం ఉండదు. ఐదవది, పన్నులు చెల్లించడం వలన ప్రజల యొక్క ఆదాయం తగ్గిపోతుంది, అంటే వినియోగం తగ్గిపోద్ది, కాబట్టి త్యాగం చేయవలసి ఉంటుంది. ఐదవది, పన్ను పరిధి ఎంత పన్ను మొత్తం ఉండాలి అనేది చట్టం ద్వారా మాత్రమే నిర్ణయించి అమలు చేయబడుతుంది. ఇవి పన్ను యొక్క చట్టాలు. పన్ను అంటే ఏమిటి? పన్ను యొక్క లక్షణాలు. ఓకేనే. తరువాత పన్నేతర రాబడులు. పన్నేతర రాబడులు పన్నులే కాకుండా, పన్నుల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా కూడా ఆదాయాన్ని ప్రభుత్వం సమకూర్చుకుంటుంది. అటువంటి వాటిలో చాలా ఉంటాయి. ఏమిటి? ఫీజులు, ప్రత్యేక విధింపులు, జరిమానాలు, పెనాల్టీలు, ఎచ్చీట్స్, జబుతులు, ఏమీ అభివృద్ధి పన్నులు, వాణిజ్య ఆదాయాలు, కరెన్సీ ముద్రణ, గ్రాంట్లు, కానుకలు, ఇలా రకరకాలైనటువంటి ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది భారత అంటే ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా సరే. అలాగే మన దేశం కూడా పన్నుల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయాన్ని చేకూర్చడానికి, సేకరించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. అయితే మొట్టమొదటిది పన్నేతర మార్గాలలో మొట్టమొదటిది ఏమిటంటే ఫీజులు. ఫీజు అంటే ఏమిటి? ఇది ఎందుకు? చూడండి, ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించే మార్గాలలో రెండవది ఫీజు. ఒకటి పన్నులు, రెండవది ఫీజు. ఫీజు చూడండి, సామాన్య ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము అందించిన పరిపాలనా సంబంధమైన సేవలే అయినప్పటికీ ఆ సేవల నుండి ప్రయోజనము, ప్రత్యేక ప్రయోజనము పొందిన వ్యక్తి నుండి వసూలు చేసే మొత్తాన్ని ఫీజు అంటారు. ఇది ఫీజు అంటే.
సామాన్య ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అందించినటువంటి పరిపాలన సంబంధమైనటువంటి సేవకు ఎవరైతే ప్రయోజనము పొందుతున్నారో ఆ ప్రయోజనము పొందిన వ్యక్తి నుండి మాత్రమే వసూలు చేయనవలసినటువంటి దాని వసూలు చేసే మొత్తాన్ని ఫీజు అని అంటారు. గుర్తుపెట్టుకోండి, అది ఫీజు అంటే. కాబట్టి ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని చేపట్టిన సేవలే అయినప్పటికీ చెల్లించే వారికి ప్రత్యేక ప్రయోజనాన్ని చేకూర్చడం వలన ఆ వ్యయం కొంత అవుతుంది. ఆ వ్యయం కోసము ప్రభుత్వం వసూలు చేసినటువంటి మొత్తమే ఫీజు అని సిలిగ్మ్యాన్ అనేటువంటి వ్యక్తి తెలియజేశాడు. అర్థమైందా? ఇక్కడ చూడండి, ప్రజా సంక్షేమాన్ని ప్రధానముగా దృష్టిలో ఉంచుకొని చేపట్టే సేవలు అయినప్పటికీ చెల్లించే వారికి కొంత ప్రయోజనం ఉంటుంది. కాబట్టి ఆ ప్రయోజనానికి కొంత వ్యయం అవుతుంది. ఆ వ్యయం కోసం ప్రభుత్వం వసూలు చేస్తుంది. ప్రభుత్వం వసూలు చేసినటువంటి మొత్తాన్ని ఫీజు అని అంటారు. కాబట్టి ఈ నిర్వచనాలను బట్టి ప్రభుత్వ సేవల ద్వారా ప్రత్యేక ప్రయోజనం పొందిన వారు నిర్బంధముగా చెల్లించవలసిన మొత్తమే ఫీజు. చూడండి, ప్రభుత్వ సేవల ద్వారా ప్రత్యేక ప్రయోజనము పొందిన వారు నిర్బంధముగా చెల్లించవలసిన మొత్తమే ఫీజు అంటారు. కాబట్టి కోర్టు ఫీజు, రిజిస్ట్రేషన్ ఫీజు, అలాగే విద్యా ఫీజు లాంటివి చాలా ఉన్నాయన్నమాట. ఓకేనే? మరి ఫీజులకు కూడా పన్నులకు ఎలా ఇటువంటి లక్షణాలు ఉన్నాయో ఫీజులకు కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఏమిటి ఆ లక్షణాలు అంటే, పరిపాలనాపరమైనటువంటివి, న్యాయపరమైనటువంటి సేవలకు ప్రభుత్వం వసూలు చేస్తూ ఉన్నటువంటివే ఫీజులు. చూడండి, పరిపాలనకు సంబంధించి, న్యాయ సేవలకు సంబంధించి ప్రభుత్వం వసూలు చేసినటువంటి మొత్తమే ఫీజు. అంటే ఉదాహరణకి మనము చూడండి, విద్యా ఫీజు, మీరు కాలేజీలో జాయిన్ అవుతారు, కాలేజీలో జాయిన్ అయినప్పుడు కొంత ఫీజు చెల్లిస్తారు. అంటే ఎందుకు? మీరు ఆ కాలేజీలో చదువుకుంటున్నారు కాబట్టి ఆ చదువు కొనడానికి ప్రభుత్వానికి కొంత మొత్తాన్ని ఫీజు రూపంలో చెల్లిస్తారన్నమాట, దానిని ఫీజు. అందుకే పరిపాలనాపరమైన, న్యాయపరమైనటువంటి సేవలకు ప్రభుత్వము వసూలు చేస్తున్నటువంటి మొత్తమే ఫీజు అంటారు. అలాగే సేవల, ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి సేవలు అందిస్తుందో ఆ సేవలకి అయినటువంటి వ్యయమని లేదా ఆ వ్యయం యొక్క స్వభావాన్ని బట్టి ఈ ఫీజుని నిర్ణయించవలసి ఉంటుంది. ప్రభుత్వం అందించే సేవ యొక్క వ్యయము గాని లేదా ఆ సేవ యొక్క స్వభావాన్ని బట్టి ఈ ఫీజు అనేది నిర్ణయించబడుతుంది. గుర్తుపెట్టుకోండి. తరువాత ఫీజులు చెల్లించే వారికి దానికి సమానమైనటువంటి ప్రతిఫలము ప్రభుత్వం అందిస్తుంది. అంటే ఏ వ్యక్తి అయితే ఫీజు చెల్లించాడో ఆ ఫీజు మొత్తానికి సమానముగా ప్రతిఫలము ఆ వ్యక్తికి అందుతుంది. అంటే ఏ వ్యక్తి అయితే ఫీజు కడుతున్నాడో, ఫీజు చెల్లిస్తున్నాడో, ఆ వ్యక్తికి ప్రభుత్వము ఎంత మొత్తమైతే ఫీజు చెల్లించాడో ఆ చెల్లించిన ఫీజుకి సమానమైనటువంటి ప్రయోజనము చేకూర్చబడుతుంది. ఇది ఫీజు యొక్క లక్షణాలు. మరి ఇక్కడ ఫీజుకి పన్నుకి మధ్య ఉన్నటువంటి భేదాలు ఉన్నాయి. ఫీజు అంటే ఎలా ఉంటది, పన్ను అంటే ఏమిటి, ఈ రెండింటి మధ్య కాస్త డిఫరెన్సెస్ ఉన్నాయి. ఏమిటి ఆ డిఫరెన్సెస్ అనేది పరిశీలిద్దాం. ఒకటవది, పన్నులు ప్రజలందరిపై విధిస్తారు, మరి ఫీజులు అలా కాదు. ఓకేనే? ఫీజులు అనేవి ప్రత్యేక సౌకర్యము, ప్రత్యేక ప్రయోజనం పొందిన వారిపై మాత్రమే విధించబడతాయి ఫీజులు. పన్నులు ప్రజలందరి మీద
విధించబడతాయి. ప్రయోజనంతో సంబంధం ఉండదు. ప్రజలందరిపైన విధించబడేవి పన్నులు. ఫీజు అనేది ఎవరైతే ప్రయోజనం పొందుతున్నారో ఆ ప్రత్యేక ప్రయోజనం పొందిన వారిపై మాత్రమే విధించేది ఫీజు. అది పన్నుకి ఫీజుకు ఉన్నటువంటి తేడా. రెండవది, చెల్లించగల సామర్థ్యాన్ని బట్టి పన్ను విధిస్తారు. పన్నులు అనేవి చెల్లించే సామర్థ్యం. అంటే మనం చూడండి, ఎవరి సామర్థ్యం ఎంత పన్ను చెల్లించగలరు అనేది ఎలా నిర్ణయించబడుతుంది? ఆదాయాన్ని బట్టి, వ్యయాన్ని బట్టి పన్నులు విధిస్తారు. కాబట్టి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి పన్నులు విధించబడతాయి. ఫీజులు అట్లా కాదు, వ్యక్తి పొందిన ప్రయోజనాన్ని బట్టి ఫీజు నిర్ణయించబడుతుంది. అది ఓకేనే. చెల్లించే సామర్థ్యాన్ని బట్టి పన్నులు విధిస్తారు, కానీ ఫీజులు అట్లా కాదు. వ్యక్తి ఎంత ప్రయోజనం పొందాడో ఆ ప్రయోజనం పొందినటువంటి దాన్ని బట్టి ఈ ఫీజు వసూలు చేయడం జరుగుతుంది. ఇక మూడవది, పన్ను విషయంలో ప్రభుత్వ సేవల నుంచి ప్రజలు పొందే ప్రయోజనము ప్రత్యక్షముగా కొలవడానికి వీలుండదు. చూడండి, పన్నుల విషయంలో ప్రభుత్వ సేవల నుంచి, అంటే ప్రభుత్వం ప్రజలకు సేవలు అందిస్తుంది కదా, ఈ సేవలని ప్రజలు పొందే ప్రయోజనము ప్రత్యక్షముగా కొలవడానికి అవకాశం ఉండదు. పన్నులు ద్వారా, చూడండి, పన్నులు చెల్లించే వారికి ప్రభుత్వము సేవలు అందిస్తుంది, కానీ ఆ సేవలను మనం కొలవలేము, ఏ వ్యక్తి ఎంతెంత ప్రయోజనం పొందాడనేది. కానీ ఫీజు విషయంలో ప్రయోజనాన్ని కొలవగలం. ఫీజుల విషయంలో ప్రయోజనాన్ని కొలవగలము. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ డిఫరెన్స్ ఏమిటంటే, ఫీజుల వల్ల వచ్చే ఆదాయము ఆ ప్రత్యేక సేవకయ్యే ఖర్చుకు మించదు. అంటే ఈ ఫీజులు వసూలు చేయడానికి ఒక సిబ్బంది ఉంటది, ఆ సిబ్బందికి ఎంత ఖర్చు అవుతుందో ఆ ఖర్చుకు సమానంగా మాత్రమే ఫీజులు ఉంటాయి అని అర్థం. ఫీజుల వల్ల వచ్చే ఆదాయం గవర్నమెంట్కి ఎక్కువ ఉండదు. తరువాత, ఫీజు చెల్లించే వారికి దానికి సమానమైనటువంటి ప్రత్యేక సౌకర్యము ప్రభుత్వం అందిస్తుంది. పన్నుల చెల్లింపు విషయంలో ఇది జరగదు. ప్రత్యేక సేవ కానీ సౌకర్యం కానీ ఉండదు. ఇది పన్నుకి ఫీజుకి ఉన్నటువంటి తేడాలు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మూడవది, ప్రభుత్వానికి కొన్ని ప్రత్యేక విధింపుల ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయము వస్తుంది. ప్రత్యేక విధింపుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయము వస్తుంది. ఏమిటండి ఈ ప్రత్యేక విధింపులు? చూడండి, ప్రభుత్వము కొన్ని పనులు చేస్తుంది, దాని వలన ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆ ఆస్తుల విలువ పెరిగినప్పుడల్లా, అర్థమైందా, ఎవరైతే లాభం పొందుతారో ఆ లాభము పొందిన వ్యక్తుల నుండి కొంత మొత్తాన్ని వసూలు చేస్తారు. దీనినే ప్రత్యేక విధింపు అంటారు. ఎవరైతే ఎంత లాభం పొందారో ఆ పొందిన లాభానికి అనుపాతముగా ఈ ప్రత్యేక విధింపు అనేది నిర్ణయించి వసూలు చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, సిలిగ్మ్యాన్ అనేటువంటి వ్యక్తి ఏం చెప్పాడంటే, ప్రభుత్వం తలపెట్టిన పనుల వలన ప్రైవేటు వ్యక్తుల ఆస్తుల విలువ పెరిగినప్పుడు దాని వలన లాభం పొందిన యజమానుల నుంచి వారు పొందిన లాభము అనుపాతంలో ఆ పనులకు అయ్యే వ్యయాన్ని, ఖర్చుని రాబట్టడానికి ప్రభుత్వం ఒక్కసారి మాత్రమే విధించి వసూలు చేసే మొత్తాన్ని ప్రత్యేక విధింపు అంటారని సెలిగ్మ్యాన్ అనేటువంటి ఆర్థిక శాస్త్రవేత్త నిర్వచనం చెప్పాడనమాట. ఇది ప్రత్యేక విధింపు అంటే అర్థం ఏమిటి, ప్రభుత్వం కొన్ని పనులు చేసినప్పుడు ఆ పనుల వలన ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు విలువ పెరుగుతాయి. ఆ ప్రైవేటు వ్యక్తుల ఆస్తులు విలువ ఎంతైతే పెరిగిందో ఆ పెరిగిన లాభానికి అనుపాతంలో మాత్రమే ప్రత్యేక విధింపు నిర్ణయించి వసూలు చేస్తారని దీని యొక్క అర్థము, గుర్తుపెట్టుకోండి. మరి ఏమిటండి, ఫర్ ఎగ్జాంపుల్,
ఒక ప్రాంతంలో ప్రభుత్వం ఒక ప్రాంతంలో నీటిపారుదల ప్రాజెక్ట్ ఒకవేళ ఏర్పాటు చేసింది నిర్మిస్తుంది అనుకోండి అప్పుడు ఆ ప్రాంతంలో భూముల విలువ పెరుగుతుంది లాభం పొందిన భూమి యొక్క యజమానుల నుంచి వారు పొందే ప్రయోజనం అనుపాతంలో ప్రభుత్వం ప్రత్యేక విధింపు అనేది విధిస్తుంది అంటే ఆ ప్రాజెక్ట్ నిర్మాణానికి అయినటువంటి ఖర్చుని పూర్తిగా కానీ లేదా కొంతవరకు మాత్రమే ఏమేం ప్రభుత్వం రాబట్టుకోవడానికి ఈ ప్రత్యేక విధింపు అనేది విధిస్తూ ఉంటుంది కాబట్టి ప్రత్యేక విధింపులకు కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి ఈ ప్రత్యేక విధింపులకు ఉన్నటువంటి లక్షణాలను మనం ఇప్పుడు పరిశీలన చేద్దాం ప్రత్యేక విధింపు లక్షణాలు వీటి చెల్లింపులో ప్రత్యేక ప్రయోజనం ఉంటుంది ప్రత్యేక ప్రయోజనాన్ని కొలవవచ్చును ప్రత్యేక విధింపు పొందిన ప్రయోజనం అనుపాతములో మాత్రమే ఉంటుంది ప్రత్యేక విధింపు స్థానికమైనటువంటి ప్రత్యేక అభివృద్ధి పనులకు మాత్రమే విధించబడుతుంది సమాజములో శాశ్వత ఉత్పత్తి సాధనాల పెరుగుదలకు అవసరమైనటువంటి మూలధనాన్ని సేకరించడానికి మాత్రమే ప్రత్యేక విధింపు వసూలు చేయటం జరుగుతుంది ఈ ప్రత్యేక విధింపులను స్థిరాస్తులపై మాత్రమే విధిస్తారు స్థిరాస్తులపై మాత్రమే విధిస్తారు వీటికి మినహాయింపులు ఏమీ ఉండవు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతాయి ప్రభుత్వం చేపట్టిన పనికి అయిన ఖర్చు కంటే దాని నుంచి లభించే ప్రయోజనము ఎక్కువ ఉండకూడదు ఇవి ప్రత్యేక విధింపు వలన ఉన్నటువంటి లక్షణాలు మరి పన్నుకి ప్రత్యేక విధింపుకి ఉన్నటువంటి తేడాని మరలా మనం పరిశీలిస్తాం పన్నుల మాదిరిగానే ప్రత్యేక విధింపులు కూడా నిర్బంధమైనటువంటి చెల్లింపులే అయినప్పటికీ కొన్ని తేడాలు ఉన్నాయి పన్నుకి ప్రత్యేక విధింపుకి ఏమిటి ఆ తేడాలు పన్నులు దేశమంతటా విధిస్తారు కానీ ప్రత్యేక విధింపులు ఒక ప్రాంతానికి పరిమితమై ఉంటాయి ఓకే అది పన్నులు పురోగామి అనుపాత తిరోగామి పద్ధతిలో విధించబడుతుంది కానీ ప్రత్యేక విధింపులు అనుపాత పద్ధతిలో మాత్రమే విధించబడుతుంది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అనుపాత పద్ధతి అంటే ఏ వ్యక్తి ఎంత లాభం పొందాడో ఆ పొందిన లాభానికి అనుపాతములో మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకే రేట్ నిర్ణయిస్తారు 10% అనుకున్నారు అనుకో 1000 రూపాయల లాభం పొందినటువంటి వ్యక్తి 1000 రూపాయలపై 10% ప్రత్యేక విధింపు చెల్లిస్తాడు 100000 రూపాయలు లాభం పొందినటువంటి వ్యక్తి ఆ 100000 రూపాయలపై 10% ప్రత్యేక విధింపు లెక్కించి ఏమే ప్రభుత్వానికి చెల్లిస్తాడు అంటే ఇక్కడ అనుపాత పద్ధతిలో మాత్రమే ప్రత్యేక విధింపు ఉంటుంది పన్నులు అట్లా కాదు అనుపాత పద్ధతి అయినా ఉంటది పురోగామి తిరోగామి పద్ధతులు ఉన్నాయి ఏ పద్ధతి ద్వారా అయినా పన్నులు విధించడానికి అవకాశం ఉంది అది పన్నుకి ప్రత్యేక విధింపుకు ఉన్నటువంటి తేడా నెక్స్ట్ మూడవది పన్నుల చెల్లింపులో ప్రత్యేక ప్రయోజనం ఉండదు కానీ ప్రత్యేక విధింపులో ప్రత్యేక ప్రయోజనం పొందినప్పుడు మాత్రమే ఇది విధించబడుతుంది ప్రత్యేక ప్రయోజనం పొందినప్పుడు మాత్రమే విధించడానికి అవకాశం ఉంటుంది ఇవి పన్నుకి అలాగే ప్రత్యేక విధింపుకి ఉన్నటువంటి తేడా ఇక ప్రభుత్వానికి వచ్చే ఆదాయ మార్గాలలో ఫీజులు ప్రత్యేక విధింపులే కాకుండా జరిమానాలు పెనాల్టీలు ఉన్నాయి వీటి ద్వారా కూడా వస్తాయి అపరాధ రుసుములు అంటారు తెలుగులో అపరాధ రుసుములు ద్వారా ఫైన్స్ ఫైన్స్ అంటాం కదా ఫైన్స్ అండ్ పెనాల్టీస్ వీటి ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అయితే ఇది ప్రధానముగా
ప్రభుత్వము దేశములో నేరాలను అదుపు చేయాలని ఉద్దేశంతో మాత్రమే ఈ జరిమానాలు పెనాల్టీలు వేస్తుంది. కానీ ఆదాయాన్ని ఆదాయం రాబట్టుకోవాలా, ఎక్కువ ఆదాయం రాబట్టుకోవాలని ఉద్దేశం మాత్రం ప్రభుత్వానికి ఉండదు. కాబట్టి చట్టాలను ఎవరైతే అతిక్రమిస్తారో ఆ చట్టాలను అతిక్రమించిన వారిపై మాత్రమే ప్రభుత్వము జరిమానాలు పెనాల్టీలు విధిస్తుంది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే నేరాలని అదుపు చేయటం, అంతేగాని ఆదాయాన్ని సంపాదించాలని ఉద్దేశం మాత్రం ప్రభుత్వానికి ఉండదు. ఈ రూపంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కూడా చాలా తక్కువగా ఉంటుంది. తరువాత జప్తులు డిపాజిట్ మొత్తాలను తీసుకోవటం జప్తులు చేస్తుంది. ఈ జప్తులు లేదా డిపాజిట్ మొత్తాలను తీసుకోవడం ద్వారా ప్రభుత్వము ఆదాయాన్ని సేకరిస్తూ ఉంటుంది. ఏమిటండి అవి అంటే, ప్రభుత్వానికి ప్రైవేట్ వ్యక్తులకు మధ్య కుదిరిన ఒప్పందానికి విరుద్ధముగా వ్యవహరిస్తే ఆ వ్యక్తి డిపాజిట్ చేసిన మొత్తాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది, లేదా చెల్లించవలసినటువంటి పన్నులు ఇతర చెల్లింపులు సక్రమంగా చేయకపోతే వారి ఆస్తులని ప్రభుత్వం ఆధీనం చేసుకుంటుంది, అది జప్తు చేస్తుంది. వీటి ద్వారా కూడా ప్రభుత్వానికి కొంత ఆదాయము రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఎస్సీడ్స్ ద్వారా కూడా ప్రభుత్వ ఆదాయం. ఎస్సీడ్స్ అంటే ఏమిటి? ఏ వ్యక్తి అయినా వారసులు లేకుండా గాని తన ఆస్తిని ఎవరికి చెందాలో తెలుపుతూ వీలునామా రాయకుండా చనిపోయినట్లయితే ఆ ఆస్తిని ప్రభుత్వము స్వాధీనం చేసుకుంటుంది. ఆ విధమైన ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది. దీనినే ఎస్సీడ్స్ అంటారు. అర్థమైందా? ఏ వ్యక్తి అయినా వారసులు లేకుండా చనిపోయినప్పుడు తన ఆస్తి పాస్తులను ఎవరి పేరు మీద రాయలేదు అనుకోండి, అటువంటి ఆస్తులన్నీ కూడా ప్రభుత్వము స్వాధీనం చేసుకుంటుంది అన్నమాట. దీనిని ఏమంటారు? ఎస్సీడ్స్. వీటి ద్వారా కూడా ఆదాయం వస్తుంది, కానీ తక్కువ మొత్తంలో వస్తుంది. వస్తే ఉంటది ఒక సంవత్సరం లేకపోతే లేదు చెప్పండి. తరువాత అభివృద్ధి పన్నులు. చూడండి, ప్రభుత్వము నీటిపారుదల బహుళార్థ సాధక ప్రాజెక్టులు చేపడుతూ ఉంటుంది. వాటి వలన ఎవరైతే లాభం పొందారో ఆ పొందిన వారిపై మాత్రం విధించే సుంకాలని అభివృద్ధి పన్ను అంటారు. ప్రభుత్వం పథకాల వలన ప్రజల ప్రమేయము కృషి లేకుండా వారికి లాభం కలిగినప్పుడు ఆ లాభములో కొంత భాగము ప్రభుత్వం పొందడానికి అంగీకరిస్తారు. ఇది అభివృద్ధి పన్నులు లేదా ప్రత్యేక విధింపులు అభివృద్ధి పన్ను అంటారు, బెటర్మెంట్ లెవీ అని. ఇంకేమిటంటే, అర్థమైందమ్మా అభివృద్ధి పన్ను అంటే? ప్రభుత్వము నీటిపారుదల ప్రాజెక్టులు బహుళార్థ సాధ ప్రాజెక్టులు చేపడుతూ ఉంటది, వాటి వలన లాభం పొందుతారు. ఆ ఎవరైతే లాభం పొందారో వారిపై విధించి సుంకాన్ని అభివృద్ధి పన్ను అంటారు. ప్రభుత్వ పథకాల వలన ప్రజల ప్రమేయము కృషి లేకుండే వారికి లాభం వస్తుందన్నమాట. ఆ లాభంలో కొంత భాగం ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లిస్తే ప్రజలు ఇబ్బంది పడరు, అది గుర్తుపెట్టుకోండి. తరువాత వాణిజ్య ఆదాయాలు ధరలు. ప్రభుత్వము కొన్ని వస్తు సేవలను ఉత్పత్తి చేసి అమ్మి లాభాలు కూడా పొందుతుంది. అటువంటి లాభాలు పొందినప్పుడు పొందిన లాభాలు ప్రభుత్వ ఆదాయంలో కలుస్తాయి అన్నమాట. కాబట్టి ప్రభుత్వ సంస్థలలో ఉత్పత్తి అయినటువంటి వస్తు సేవలన్నింటినీ అమ్మగా వచ్చిన ఆదాయాలనే వాణిజ్య ఆదాయాలు అంటారు. ప్రైవేటు వ్యక్తులు వస్తు సేవలను తయారు చేసేటప్పుడు ఖర్చు అవుతుంది, వాటికి ఎక్కువ ధర నిర్ణయిస్తారు. కానీ ప్రభుత్వం అట్లా కాదు. ప్రభుత్వం ఏ విధమైనటువంటి లాభ ఆర్జన లేదా లాభాపేక్ష లేకుండా
తక్కువ ధర గాని లేదా ఉత్పత్తి వ్యయానికి సమానమైనటువంటి ధర గాని నిర్ణయించి ఆ వస్తువులను ప్రభుత్వము అమ్ముతుంది. ఏయ్ కొంచెం సౌండ్ తగ్గించు. కాబట్టి ధరలు లేదా వాణిజ్య ఆదాయాల ద్వారా ప్రభుత్వమేమో ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. గుర్తుపెట్టుకోండి. మరి ఇంకేమిటంటే చూడండి, గ్రాంట్లు కానుకలు, కానుకల ద్వారా గ్రాంట్ల రూపంలో కూడా ప్రభుత్వం ఆదాయాన్ని సేకరిస్తుంది. ఒక ప్రభుత్వము మరొక ప్రభుత్వానికి ఉదారముగా ఇచ్చే ద్రవ్య సహాయాన్ని గ్రాంట్ అంటారు. ఇది గ్రాంట్ అయిందా? ఒక ప్రభుత్వము మరొక ప్రభుత్వానికి ఉదారముగా అంటే ఉచితముగా అందించినటువంటి ద్రవ్య సహాయము, దానికి గ్రాంట్ అంటారు. మన కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాలకి గ్రాంటుల రూపంలో ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలకు ఉచితముగా ద్రవ్య సహాయం అందిస్తుంది, వీటిని కూడా గ్రాంట్లు అంటారు. సాధారణముగా గ్రాంట్లను ఒక ప్రత్యేకమైనటువంటి పనికి నిర్దేశించే పద్ధతిలో చేయడానికి ఇస్తారు ఇది. కాబట్టి విద్య, ఆరోగ్యము, ప్రజా సంక్షేమ కార్యక్రమాల కొరకు గ్రాంటులను ఇస్తారు. ఇది గ్రాంట్లు ఎందుకు ఇస్తారంటే, ఒక ప్రభుత్వము మరొక ప్రభుత్వానికి, అలాగే ప్రజలు ప్రభుత్వానికి, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వానికి స్వచ్ఛందముగా చెల్లించే వాటిని ఏమంటారు? కానుకలు అంటారు. కానుకలు అర్థమంటే గిఫ్ట్స్. ప్రభుత్వము ఒక ప్రభుత్వము ఇంకొక ప్రభుత్వానికి స్వచ్ఛందముగా ఇవ్వచ్చు. ఓకే. అలాగే ప్రజలు ప్రభుత్వానికి స్వచ్ఛందముగా ఇవ్వచ్చు. అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రభుత్వానికి స్వచ్ఛందముగా ఇవ్వచ్చు. ఇటువంటి చెల్లింపులను ఏమంటారంటే కానుకలు అంటారు. ఉదాహరణకి ఇప్పుడు కరోనా భయం ఉంది, ప్రభుత్వానికి ఈ దేశంలో రాష్ట్రాలలో కరోనాని తగ్గించండి అని చాలా మంది విరాళాలు ఇస్తూ ఉన్నారు. ఇస్తున్నారా లేదా? అంటే ప్రభుత్వానికి ఈ కానుకల రూపంలో ఆదాయం వస్తుంది. పిఎం కేర్స్, సిఎం కేర్స్ ఫండ్స్ అంటారు. అంటే ప్రధానమంత్రి నిధి, సీఎం అంటే ముఖ్యమంత్రి నిధులు ఉంటాయి, ఆ నిధులకి విరాళాలు అందిస్తారు. ఇది గవర్నమెంట్కి ఆదాయ రూపంలో చేకూరుతుంది అన్నమాట. కాబట్టి భూకంపాలు, వరదలు, అలాగే ఈ మొదలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటి నుండి ప్రభుత్వం ప్రజలకు సరైనటువంటి సహాయ సహకారాలు అందేవాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి చాలా మంది ఇస్తారు. ఇతర దేశాలు, ఒక దేశము ఇంకొక దేశానికి, అలాగే ఒక ప్రభుత్వము ఇంకొక ప్రభుత్వానికి, అలాగే ప్రజలు ప్రభుత్వానికి, స్వచ్ఛంద సంస్థలు అలాగే ప్రభుత్వానికి స్వచ్ఛందముగా ఇచ్చే సహాయాన్ని కానుకలని అంటారు. ఓకేనా? ఈ అతివృష్టి, అనావృష్టి వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, అలాగే యుద్ధ సమయాలలో ప్రజలు ప్రభుత్వానికి ధనాన్ని కానుకలుగా ఇస్తారు. తరువాత ఆసుపత్రులు, అలాగే స్కూల్స్, కాలేజీలు, గుడులు నిర్మాణానికి కూడా ప్రజలు స్వచ్ఛందముగా ప్రభుత్వానికి విరాళాలు అందిస్తూ ఉంటారు. ఇవి కానుకల ద్వారా, అలాగే విరాళాల ద్వారా, తరువాత గ్రాంట్ల ద్వారా కూడా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఇంకా ప్రభుత్వం ఆదాయం ఏ విధంగా సేకరిస్తుంది అంటే, ప్రభుత్వ ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం ఉంది. ప్రభుత్వము యొక్క ఆస్తుల నుంచి కూడా ప్రభుత్వము ఆదాయాన్ని సేకరిస్తుంది. ఏమిటండి ఆస్తులు? భూములు, గనులు, అడవులు, నదులు, పర్వతాలు మొదలైనటువంటి సహజ వనరులను కౌలుకి ఇస్తుంది, లీజుకి ఇస్తుంది, లేదా వాటిని అమ్ముతుంది. లీజుకిచ్చి,
కౌలుకిచ్చి అమ్మి ఆదాయాన్ని ఆ ప్రభుత్వము సేకరించుకుంటుంది. కాబట్టి ప్రభుత్వ ఆస్తుల నుంచి కూడా ఆదాయాన్ని సేకరిస్తుంది ప్రభుత్వము. ఇంకా చూడండి, కరెన్సీని ముద్రిస్తుంది. ఇంకా తన వ్యయానికి కావలసినటువంటి ఆదాయం సరిపోవాలి. సరిపోవనటువంటి పక్షములో చిట్ట చివరికి ఏం చేస్తుందంటే కరెన్సీని కూడా ముద్రించి ఆదాయాన్ని సేకరించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ కరెన్సీ ముద్రణ ఎక్కువైంది అనుకోండి, ఈ కరెన్సీ ముద్రణ ఎక్కువైతే దేశములో ద్రవ్య సప్లై పెరిగి ద్రవ్య విలువ తగ్గిపోయి ద్రవ్యోల్బణానికి దారి తీస్తుందన్నమాట. కాబట్టి ఇది చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. అన్ని వేళలా ఈ కరెన్సీ నోట్లను ముద్రించే ద్వారా మాత్రం ఆదాయాన్ని సేకరించడం జరగదు. ఈ విధముగా ప్రభుత్వము పన్నుల ద్వారా పన్నేతర మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. పన్నులు కాకుండా పన్నేతర మార్గాలు అంటే ఏమిటి? ఫీజులు, ప్రత్యేక విధింపులు, జరిమానాలు, పెనాల్టీలు, అలాగే జప్తులు, డిపాజిట్లు మొత్తాలను తీసుకోవటం, తర్వాత ఎస్సీడ్స్ ద్వారా, తర్వాత అభివృద్ధి పన్నుల ద్వారా, తర్వాత వాణిజ్య ఆదాయాల ద్వారా, అలాగే గ్రాంట్లు, కానుకల ద్వారా, తర్వాత ప్రభుత్వ ఆస్తులను అమ్మి లేదా అద్దెకిచ్చి లీజుకి ఇవ్వడం ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకోవడం జరుగుతుంది మన దేశంలో. ఏ దేశంలోనైనా చివరికి ఇంకా ఆదాయం చాలకపోతే, తన ఖర్చుకు తగిన ఆదాయం చాలకపోతే చిట్ట చివరి ప్రయత్నం ఏమిటంటే కరెన్సీని కూడా ముద్రించి ఆదాయాన్ని సేకరిస్తుంది. ఈ విధముగా ప్రభుత్వాలు తమకు కావలసినటువంటి ఆదాయాలని సేకరించుకోవడం జరుగుతుంది. ఇది ప్రభుత్వ ఆదాయ మార్గాలు, సోర్సెస్ ఆఫ్ పబ్లిక్ రెవెన్యూ. మీకు ఇది 7th పేపర్, మనకు ఉన్నటువంటి ఎలెక్టివ్ పేపర్, ఇది 7th పేపర్, ఎకనామిక్స్ లో 7th పేపర్ లో ఉన్నటువంటి మొదటి చాప్టర్ లో ఉన్నటువంటి అంశం. మొదటి సెకండ్ చాప్టర్ లో ఉన్నటువంటి అంశం ప్రభుత్వ ఆదాయ మార్గాలు. ఆదాయ మార్గాలు ఏమిటి అనేది ఇంతవరకు కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఓకేనమ్మా? హలో, సురేష్ చెప్పు. నేను చెప్పాను కదా అవే. లేదు లేదు, ప్రభుత్వ ఆదాయ మార్గాలు. ఒకటి పన్నులు. పన్నులు అంటే ఏమిటి? పన్ను లక్షణాలు చెప్పుకున్నాము. ఫీజులు అంటే ఏమిటి? ఫీజు లక్షణాలు చెప్పు. పన్నేతర మార్గాలు, పన్నులు కాకుండా పన్నేతర మార్గాల్లో మొట్టమొదటిది ఫీజులు. అలక్కాదు, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ట్యాక్సుల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది అయ్యా, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. అవి కాకుండా ఇతర మార్గాలు ఉన్నాయి. అవి ఏమిటంటే ఫీజులు. నీవు కాలేజీకి ఫీజు కడతావా? అది మరి గవర్నమెంట్కి వెళ్తుంది కదా. తర్వాత నువ్వు భూమి కొన్నావు, అమ్మినావు, రిజిస్ట్రేషన్ ఫీజు. అలాగే కోర్టుకి వెళ్తారు, ఎవరైనా దెబ్బలాడుకుంటే కోర్టుకి వెళ్తారు, కోర్టులో ఫీజు కట్టాలి. మరి ఆ దాన్ని బట్టి ఉంటది, అక్కడ ఉన్నటువంటి కేసుని బట్టి కోర్టు ఫీజు కట్టాలి తప్పనిసరిగా. అంటే పేదవారికి ఉచిత న్యాయం అనేది ఒకటి ఉంది. ఉచిత న్యాయం ఇచ్చినప్పుడు వాళ్ళు చెల్లించవలసిన పని ఉండదు.
తర్వాత ఇప్పుడు చూడు బాబు ఫీజు. ఇప్పుడు నీవు కరెంట్ బిల్లు విద్యుత్ శక్తి ఉత్పత్తి అవుతుంది గవర్నమెంట్ మనకి ఇస్తుంది, ఈ కరెంట్ బిల్లు పైన కూడా కొంత సర్చార్జీ విధిస్తుంది, ఆ సర్చార్జీలు ఇవన్నీ కూడా ఫీజుల కిందకే వస్తాయి. ఓకేనే, అవి అవి ఫీజులు అంటే. అది చెప్తా రెండు. ఇప్పుడు మూడవది ఏంటంటే ప్రత్యేక విధింపులు, స్పెషల్ అసెస్మెంట్స్. ఈ ప్రత్యేక విధింపులు అనేవి ఏంటంటే ప్రభుత్వం కొన్ని అభివృద్ధి పనులు చేయబడుతుంది. ఈ ప్రభుత్వ అభివృద్ధి పనులు చేపెట్టేటప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులు విలువ పెరుగుతుంది. ఈ ప్రైవేటు వ్యక్తుల యొక్క ఆస్తులు విలువ ఎప్పుడైతే పెరిగిందో ఆ విలువ పెరగటం వలన ఆ ఎంతైతే లాభం పొందాడో ఆ ఆస్తి యజమాని ఆ లాభానికి అనుపాతములో మాత్రమే ప్రత్యేక విధింపు అనేది విధించబడుతుంది. ఉదాహరణకి మనకి ఇప్పుడు విశాఖపట్నం ఉంది. విశాఖపట్నం ఏంటి, ఆ కార్పొరేషన్, కార్పొరేషనే కాకుండా ఇంకొకటి ఉంది అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఉడా ఉడా అంటారు. ఈ ఉడా పరిధులు మీ భూమి పంచాయతీ పరిధి నుంచి ఉడా పరిధిలోకి వెళ్తే దాని ధర పెరుగుతుందా తగ్గుతుందా? ఆ ఎంతైతే పెరిగిందో విలువ, ఆ పెరిగిన విలువకి అనుపాతముగా ఒక్కసారి మాత్రమే విధించినటువంటి దానిని ప్రత్యేక విధింపు అంటారు. ఒక్కసారే, ప్రతి ఏడాది కట్టవలసిన పని లేదు. ఆ పెరిగిన లాభానికి అనుపాతం అంటే సపోజ్ 1000 రూపాయలు పెరిగింది, దానికి 5% 10% గవర్నమెంట్ ఈ ట్యాక్స్ విధిస్తుంది, దాన్నే ప్రత్యేక విధింపు అంటారు. ఓకేనా? తరువాత ఉండు ఉండు, జరిమానాలు ఉన్నాయి. జరిమానాలు, పెనాల్టీలు, ఫైన్స్ అంటారు కదా, ఆ పెనాల్టీలు, ఆ ఫైన్స్ పెనాల్టీలు ద్వారా కూడా ప్రభుత్వం ఆదాయాన్ని సేకరించుకో. కానీ ఇది ప్రభుత్వము కావాలని చేయదు. దేశంలో శాంతి భద్రతలను పరిరక్షించి నేరాలను తగ్గించడానికి ఈ ప్రయత్నాలు చేస్తుంది అన్నమాట. అలక్కదు అలక్కాదు, చట్టాన్ని అతిక్రమించిన వారిపై మాత్రమే విధించేది ఫైన్. ఇప్పుడు ప్రభుత్వము చట్టం చేసిందయ్యా హెల్మెట్ పెట్టుకొని బండి తోలండి అని, ఇప్పుడు అది మనము ప్రభుత్వ చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టానికి అతిక్రమించి మనిషి ప్రవర్తించకూడదు. ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తాడో అటువంటి వ్యక్తుల మీద ఫైన్ చేస్తాడు. కోర్టులకు ఉన్నది, కోర్టుకి వెళ్తారు, కోర్టులు ఏం చేస్తుంది, అక్కడ కూడా ఫైన్ విధిస్తుంది, ఫైన్ విధిస్తుంది మరియు జైలు శిక్ష కూడా ఉంటుంది. అదన్నమాట, అటువంటివి ఈ ఫైన్స్ ఉంటాయి. ఇప్పుడు చట్టం ఉంది కదా, మరేంది. ఇప్పుడు మీరిద్దరు బస్ స్టాండ్ లో నిల్చున్నారు, ఒక వ్యక్తి ఏమో సిగరెట్ కాలుస్తున్నాడు, అక్కడ నువ్వు అది రిపోర్ట్ చేయొచ్చు. కానీ ఆ రిపోర్ట్ చేస్తే వాడు రావాలి, వాడు వచ్చినప్పటికీ పారిపోతాడు ఉన్నాడు అక్కడ. మనం రిపోర్ట్ చేస్తే ఆడు తిరిగి మనకు కొట్టడానికి వస్తాడు. వస్తాడా రాడా? అది అంటే ఎందుకు చెప్పినానంటే నీవు ఇలాంటి పనులు చేయకు అని. అంటే అన్యాయం అయితే నేను ఎదిరిస్తానండి, నేను తట్టుకోలేకపోతున్నాను అంటున్నావు కదా. సరే సరే. ఓయ్ ఈరోజు ఆ డాక్టర్ విఎస్ కృష్ణ కాలేజీలో ఉన్నటువంటి ఒక ఎకనామిక్స్ మాస్టర్ చనిపోయారు.
మనకి తెలిసిన సరేలే, ఆయన ఎకనామిక్స్ కరోనాతో చనిపోయాడు. 45 ఇరుగు ఉంటది మరేంటి. కరోనా వచ్చింది సుమారు 50 రోజులు ఉన్నాడు హాస్పిటల్లో ఉండి చనిపోయాడు మరేంటి. అది అది ఏమో మరి, అది అందుకు కరోనాతో జాగ్రత్తగా ఉండండి అందరూ. ముఖ్యంగా మాస్క్ కంపల్సరీ పెట్టుకొని తిరగాలి అయ్యా. మధ్య వ్యాక్సిన్ వేసుకున్నాము కదా అని మాస్క్ పెట్టుకోకుండా తిరగకూడదు. వ్యాక్సిన్ వేసుకున్నా మాస్క్ మరి డిస్టెన్స్, సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్తున్నారు కదా. 100% అయ్యా ఈ టీకా 100% గ్యారంటీ లేదు. అంతే ఓకే ఓకే, అక్కడ కాపు అదిగో ప్రత్యేక విధింపులు, ఫీజులు, పెనాల్టీలు, జరిమానాలు, అలాగే జప్తులు చేస్తారు, ఆస్తులు జప్తు చేస్తారు. అది అది ప్రభుత్వానికి ప్రైవేట్ వ్యక్తులకి మధ్య కుదిరిన ఒప్పందం. ఆ ఒప్పందాన్ని ఎవరైతే అతిక్రమిస్తాడో ఆ అతిక్రమించిన వారి ఆస్తులు జప్తు చేయడం జరుగుతుంది. తర్వాత ఎస్సీడ్స్, ఎస్సీడ్స్ అంటే ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి వారసులు లేరు, పిల్లలు లేరు. ఆ పిల్లలు లేకుండా చనిపోయినప్పుడు తన ఆస్తి పాస్తులు ఎవరి పేరు మీద రాయకుండా, వీలునామా రాయకుండా ఉన్నాడు అనుకో, అటువంటి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. వాటిని ఎస్సీడ్స్ అంటారు. తర్వాత అభివృద్ధి పన్ను. అభివృద్ధి పన్ను అంటే ప్రభుత్వము నీటిపారుదల ప్రాజెక్టులు చేపడుతుంది. నీటిపారుదల ప్రాజెక్టు అలాగే రోడ్లు అన్ని ఉన్నాయి కదా, రోడ్ల మీద ఇప్పుడు ఏమి ఏ పన్ను వసూలు చేస్తున్నారు రోడ్ల మీద? టోల్ ట్యాక్స్, టోల్ 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 ఫ్రీ ట్యాక్స్ అనేది, టోల్ గేట్. అది ఎందుకంటే అభివృద్ధి పన్ను ఆ రోడ్డు మీద వెళ్ళినోడు మాత్రమే కడతాడు. అలాగే నీటిపారుదల ప్రాజెక్టు నిర్మాణం చేసినప్పుడు ఆ ప్రాజెక్టు వలన ఎవరైతే లబ్ధి పొందారో ఆ లబ్ధి పొందిన వ్యక్తి మాత్రమే ఒక ఈ అభివృద్ధి పన్ను అనేది విధించబడుతుంది. తర్వాత ప్రభుత్వం కూడా కొన్ని వస్తువులు ఉత్పత్తి చేసి అమ్ముతుంది. ఆ వస్తువులు ఉత్పత్తి అమ్మేటటువంటి లాభాల ద్వారా కూడా ఆదాయాన్ని సమకూర్చుకుంటుంది. ఇవి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్టీల్ ప్లాంట్ ఉంది విశాఖపట్నం, స్టీల్ ప్లాంట్ ఏ రంగంలో ఉంది? అదనమాట. ఆ రకంగా ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి పరిశ్రమల ద్వారా వస్తువులు ఉత్పత్తి చేసి అమ్మి వాటిలో వచ్చిన లాభాలని ఆదాయం సేకూర్చడానికి ఉపయోగించుకుంటుంది. ఏమో చెప్పలేం. తర్వాత ఆదాయం ప్రభుత్వానికి గ్రాంట్లు, కానుకల ద్వారా కూడా వస్తుంది. గ్రాంట్ అంటే ఉచితంగా ఇస్తాయి, అంటే ఒక ప్రభుత్వము ఇంకొక ప్రభుత్వానికి ఇస్తుందండి ఉచితంగా ఇచ్చినటువంటిది. ద్రవ్య సహాయాన్ని గ్రాంట్ అంటారు. అంటే కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వాలకి గ్రాంట్ రూపంలో కొంత ఆదాయాన్ని సమకూరుస్తుంది. ఇది తిరిగి చెల్లించవలసిన పని ఉండదు, అప్పిస్తే తిరిగి చెల్లించాలి. అది సపోజ్ మీకు చెప్తున్నా చూడు, సర్వశిక్ష అభియాన్ అనేటువంటిది ఉంది. ఈ సర్వశిక్ష అభియాన్ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో అది నడుస్తుంది. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఇస్తే ఆ నిధులతో సర్వశిక్ష అభియాన్ ద్వారా విద్యను అభివృద్ధి చేస్తూ ఉన్నారు. ఈ దీనికి
గ్రాంట్ రూపంలో ఇస్తుంది ప్రభుత్వం డబ్బు. ఇది దీనికి అప్పు కాదు, గ్రాంట్ రూపం అనమాట. ఆ విధముగా ఒక ప్రభుత్వము ఇంకొక ప్రభుత్వానికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక ప్రభుత్వాలకు కూడా గ్రాంట్ల రూపంలో ఇస్తాయి. తర్వాత కానుకలు. కానుకలు అంటే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వానికి ఉచితముగా చెల్లించినటువంటి ద్రవ్య సహాయాన్ని కానుకలు అంటారు. ఫర్ ఇప్పుడు చూడు, ఇప్పుడు కరోనా వచ్చింది, సీఎం ఫండ్కి ఎవరెవరు ఇస్తుండ్రా లేదా, సహాయం చేస్తుండ్రా, ఇవన్నీ కానుకలు. మొన్న చూడండి, తిత్లీ తుఫాను, తౌతే తుఫాను, ఉదూదు తుఫాను, అలాగ రకరకాల తుఫాన్లు మన దేశంలో వస్తున్నాయి. ఆ తుఫాను నుండి ప్రజలను రక్షించాలనే ఉద్దేశంతో చాలా మంది విరాళాలు ఇస్తారా లేదా, అదనమాట. ఆ విధంగా ప్రభుత్వము ఒక ప్రభుత్వము ఇంకొక ప్రభుత్వానికి, అలాగే ప్రభుత్వానికి ప్రజలు స్వచ్ఛందముగా, అలాగే స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రభుత్వానికి స్వచ్ఛందముగా చెల్లించినటువంటి కానుకలనే, లేక చెల్లింపులనే, ఉచిత చెల్లింపులనే కానుకలు అంటారు. ప్రభుత్వము ప్రజలకు ఇవ్వదు, ప్రజలకు ఇచ్చిన కానుక అనరు. అది సహాయం అంటారు, సహాయం, ఉచిత సహాయం. నష్టపరిహారము లేదా సహాయం అంటారు. నువ్వు నష్టపోయావు, 4 చెట్లు నువ్వు నష్టపోయావు, దానికి కాస్త పరిహారము చెల్లించింది, పరిహారము అంటారు. ప్రభుత్వం ఇస్తే పరిహారం. అదే మన ప్రభుత్వానికి ఉచితంగా ఇస్తే దాన్ని విరాళము అంటారు. ఇప్పుడు చూడు, స్కూల్ కట్టడానికి విరాళం ఇస్తారు, అదనమాట. అయితే గుడి కట్టడానికి విరాళం ఇస్తే గవర్నమెంట్ లోకి వెళ్తారు. ఇచ్చినా సరే అది సెపరేట్, అది గవర్నమెంట్ ఆదాయంలోకి వెళ్తుంది. తిరుపతి ఆదాయం ఎంత వచ్చింది, ఒక పైసా కూడా గవర్నమెంట్ కి వెళ్తుంది. అంత తిరుపతికి సంబంధించింది, ట్రస్ట్ లోనే ఉంటది. అవి విరాళాలు అయింది. కానుకలు చూడండి, గ్రాంట్ల ద్వారా, విరాళాల ద్వారా, కానుకల ద్వారా కూడా ప్రభుత్వం ఆదాయాన్ని సేకరించుకుంటుంది. ఇంకా ప్రభుత్వ ఆస్తులు అమ్మి అద్దెకిచ్చి, లీజుకిచ్చి కూడా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. అంత చిట్ట చివరికి అన్నిటి ద్వారా ఆదాయం సాగకపోతే చివరికి ఏంటంటే కరెన్సీని ముద్రిస్తుంది. కరెన్సీని ముద్రించి కూడా ఆదాయాన్ని సేకరిస్తుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వ ఆదాయ మార్గాలు. ఇన్ని మార్గాల ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సేకరించుకుంటుంది. ఏంటి ప్రభుత్వ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయమా? అంటే గనులు ఉంటాయి అయ్యా, అలక్కదు అలక్కదు. ప్రభుత్వ భూములు ఉంటాయి, అలాగే ప్రభుత్వ ఆస్తులు ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడు, మీ దగ్గర మీ ప్రాంతంలో పంచాయతీ భూమి ఉంటది అంటారు, పంచాయతీ భూమి అంటారు, బంజరు భూమి అంటారు కదా. ఆ భూమి ఎవరికైనా అమ్మేవచ్చు, లేదంటే అద్దెకి ఇవ్వచ్చు, లేదా లీజుకి ఇవ్వచ్చు, అలాగే ఇచ్చి ప్రభుత్వం ఆదాయం తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు సిఎంఆర్ సెంటర్లు ఉందా? సిఎంఆర్ సెంటర్లు అది ఆర్టీసీ ల్యాండ్. సరే. అది కొనడానికి హక్కు లేదా?
అవును. అయితే ఇప్పుడు ఏముంది దాని మీద గొడవ అవుతుందా ఏంటి? ఆహాహా, పంచాయతీ రిజిస్ట్రేషన్ అయిందా? ఆహాహా, మరి అప్పుడు ఎవరు అమ్మారు? మరి రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయిపోతే అది మీకు హక్కు అయ్యా. అలక్కదు అలక్కదు, దేవుడు మార్చేసి ఉంటాడు. ఈ మధ్య ఏమవుతున్నాయి అంటే మా మార్పులు చేర్పులు చేయటంలోన ఆ సర్వే నెంబర్లో తప్పు అయిపోయి ఉంటాయి, అది చూసుకోండి మీరు. అదే మధ్యలోనే మారుతున్నాయి ఈ సర్వే నెంబర్లు, అటుదిట్టు అవుతుంది. ఇక్కడ జిమ్మిక్లు చేస్తాను రిజిస్టర్ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీస్. ఇప్పుడు మీరు ఎంత కొంత ఎంఆర్ఓ ఆఫీస్కి డబ్బు ఇచ్చిస్తే ఆడు మీకు ఇస్తాడు అది కరెక్ట్గా. పోండి. సరే సరే, ఓకే. అలాగే అలాగే అలాగే.